అన్న ఇప్పుడే స్కందా మూవీ చూసిన బ్రో, ఏంది బ్రో ఒక మాస్ ఒక క్లాస్ తీయాలంటే, ఒక మాస్ మూవీ ఒక పవర్ఫుల్ మూవీ తీయాలంటే మా బోయపాటి గారే బ్రో. అసలు ఆ సీన్స్ లో ఏంది బ్రో, అసలు ఒక్కొక్క షాట్ బ్రో కత్తి తీసి రామని ఇట్లా నరుకుతా అంటే మనుషులు లేచి పెడతా ఇట్లా కోస్తా అంటే ఏంది బ్రో అసలు. అరే అమ్మ ఏదైనా లేచిపోయారు కూడా సీన్ సీన్స్ బ్రో ఏదో తగ్గలేదు బ్రో. ఇంట్రెస్టింగ్ గా ఆ ఫైటింగ్ సీన్స్, ఆ యాక్సిడెంట్స్, అమ్మ దండం పెట్టుకోవాలి బ్రో. అసలు సార్ బోయపాటి గారు మీకు దండం సార్, మీ ఇలాంటి మాస్ సినిమా తీయాలంటే బోయపాటి గారే బ్రో. అసలు ప్రతి షాట్ సూపర్ ఉంది. మళ్ళీ మూవీలో నాకు నచ్చింది ఏంటంటే బ్రో, మళ్ళీ సాంగ్స్ కు సాంగ్ శ్రీలీల గారు ఆమె యాక్టింగ్ కు ఆమె ఏం డాన్స్ బ్రో, అబ్బా డాన్స్ మాస్టర్ కూడా డాన్సులు చేసింది. మళ్ళీ హీరోయిన్స్ మళ్ళీ కల్టు ఐటమ్ సాంగ్ ఉర్వశి, అబ్బా ఏం ఉర్వశి అన్న ఆమె యాక్టింగ్ ఆమె సైజ్ చూస్తే బా సూపర్ ఉంది బ్రో. రామన్నయ్య మాత్రం మీ సినిమా మాత్రం ప్లస్ బ్లాక్ బస్టర్ మూవీ బ్రో, మంచి యాక్షన్ బ్రో. మళ్ళీ శ్రీకాంత్ సార్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది బ్రో. ఒక ఫ్యామిలీకి అటాచ్మెంట్ మూవీ, ఈ మూవీలో నాకు నచ్చింది. సినిమా మాత్రం సూపర్ 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 బ్రో. అంతే బ్రో నాకు హైలైట్స్ ఏంటంటే బ్రో ఫైటింగ్ సీన్స్ బ్రో. అసలు ఏమైనా ఊహించుకోలేం బ్రో, అలా ఫైటింగ్స్ ఏ సినిమాలో చూడలేదు బ్రో. ఆ ఫైట్ మాస్టర్కి మాత్రం దండం పెట్టుకోవాలన్న, ఏ సినిమాలు చూడలేదు నా కత్తి తీయడాలు ఆ నరకడాలు ఏ సినిమాలు. మళ్ళీ ఆ పార్ట్ స్కంద పార్ట్ టూ, పార్ట్ వన్ ఇట్లా ఉంటాయి, పార్ట్ టూ వేరే లెవెల్ ఉన్నాయి. ఈ సినిమా కోసం నాకు నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఒక మంచి సెంటిమెంట్ ఉంటుంది బ్రో, ఫ్యామిలీ సెంటిమెంట్ లాస్ట్కు, అది మాత్రం మంచిగా నచ్చింది నాకు. సూపర్ బ్రో.